హై గైస్ వెల్కమ్ టు వన్ అకాడమీ సో మరి ప్రధానంగా ఈరోజు మనం చర్చించుకోవాలనే టాపిక్ ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ అజిటేషన్ గురించి మనం చర్చించుకుంటున్నాం అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం గురించి ఆల్రెడీ మనం చర్చించుకుంటున్నాం సో మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ను మంత్ బై మంత్ మనం చర్చించుకోవడం జరుగుతుంది అందులో ఆల్రెడీ మనకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నుండి కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకునేది మే మంత్ మేలో జనరేట ఇన్సిడెంట్స్ సో మే డే మే వన్ మే అనగానే మనకు గుర్తుకు రావాలి మే ఫస్ట్ అవునా కదా మే అనగానే అందరికీ ఏం గుర్తుకొస్తుంది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి ఒకటే గుర్తుకొస్తుంది ఏంటి సార్ మే వన్ ఏంటి సార్ ప్రపంచ కార్మిక దినోత్సవం వరల్డ్ లేబర్ డే ప్రతి ఒక్కరు కార్మికుడు నేను ఐఏఎస్ అధికారి లేదు నేను గ్రూప్ వన్ అధికారి లేదు నేను డిఎస్పీ అన్నా కూడా నువ్వు కూడా ఒక లేబరే ఒక కార్మికుడివే ఏమంటారు సార్ ఆ రోజు నినాదాలు ఏముంటాయి ప్రపంచ కార్మికులు ఆ ఐక్యం కాండి అంటారు అవునా కాదా కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో మరి ప్రపంచం మొత్తము ఏం సార్ ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటే తెలంగాణ ప్రాంతంలో అయ్యా మా కోరికలు నెరవేర్చండి అయ్యా మా యొక్క కోరికలు నెరవేర్చండి అంటూ కోరికల దినాన్ని జరుపుకున్నటువంటి పరిస్థితి నైన్టీన్ సిక్స్టీ నైన్ మే వన్ మనం ఏం జరుపుకున్నాం కోరికల దినోత్సవాన్ని జరుపుకున్నాం ఏడా తెలంగాణలో మనం అందరం సార్ అయ్యా మాకు ప్రపంచ కార్మిక దినోత్సవం ఎంత ఇంపార్టెంట్ మా తెలంగాణ ప్రాంత ప్రజల కోరికలు కూడా తీర్చండి అంటూ కోరికల దినోత్సవాన్ని వి కాల్ యాజ్ ఏ డిమాండ్స్ డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఏ రోజున డిమాండ్స్ డే అని మనం జరుపుకోవడం జరిగింది డిమాండ్స్ డే లేదా కోరికల దినోత్సవం అంటాం ఏ రోజు మే ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున మనం కోరికల దినోత్సవాన్ని జరుపుకున్నాం మన కోరికల దినోత్సవం సందర్భంగా టీపీఎస్ కండక్టెడ్ టూ ర్యాలీస్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో కోరికల దినోత్సవం సందర్భంగా రెండు ర్యాలీలు నిర్వహించింది ఎన్ని ర్యాలీలు రెండు ర్యాలీలు నిర్వహించింది ఏంటి ఏంటి సార్ ఒక ర్యాలీ వచ్చేసరికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సార్ అంటే చార్మినార్ నుంచి రాజ్భవన్ వరకు మొదటి ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చార్మినార్ టు రాజ్భవన్ ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాసమితి ఉద్యమ పార్టీ అయినటువంటి తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో మరి చార్మినార్ నుంచి రాజ్భవన్ మొదటి ర్యాలీ అంటున్నా సెకండ్ ర్యాలీ సికింద్రాబాద్ నుంచి రాజ్భవన్ సో మరి వాళ్ళు టీపీఎస్ వాళ్ళు డివైడ్ చేసిరా దీనికి వన్ టూ అని ఫస్ట్ ర్యాలీ సెకండ్ ర్యాలీ లేదు వాళ్ళు ఆ రోజు రెండు ర్యాలీలు నిర్వహిస్తే మన చరిత్రకారులు దాన్ని నంబరింగ్ వేశారు ఎందుకోసం మనకు స్పష్టంగా అర్థం కావాలనే ఉద్దేశంతో సో మనకి ఏది తీసుకున్నా ఓకే ఫస్ట్ ర్యాలీ సెకండ్ ర్యాలీ నేను మాత్రం చార్మినార్ టు రాజ్భవన్ మరి చార్మినార్ నుంచి ప్రారంభమైనటువంటి ఒక ర్యాలీ మరి ఆ రోజు చార్మినార్ దగ్గర అనేకమైన నేతలు ఎవరు ఆధ్వర్యంలో జరిగిన సార్ చార్మినార్ నుంచి రాజ్భవన్ ర్యాలీ అంటే కేశవరావు జాదవ్ మల్లికార్జున్ మదన్ మోహన్ పెద్ద మనిషి కొండా వెంకటరంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క చార్మినార్ నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని భావించారు సో ఇలా ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో చార్మినార్ దగ్గర ఒక స్పీచ్ అరెంజ్ చేసిరు ఒక ప్రసంగాలను ఏర్పాటు చేసిరు అనేకమైనటువంటి వక్తలు మాట్లాడుతున్నారు అలాంటి సందర్భంలో కురవృద్ధుడు ఎవరు సార్ కొండా వెంకటరంగారెడ్డి తెలంగాణ కోసం అనునిత్యం కృషి చేసేటువంటి వ్యక్తి అనునిత్యం తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నారు సార్ ఇక సమైక్య రాష్ట్రంలో మనం ఉండలేము ఏమన్నారు సార్ బల బానిసత్వం కన్నా మరణమే మేలు అని స్టేట్మెంట్ ఇచ్చిండు కొండ వెంకటరంగారెడ్డి ఇక్కడ చార్మినార్ దగ్గర మాట్లాడుతూ ఒక భావోద్వేగమైన ప్రసంగాన్ని ఇస్తూ ఇక మనం సమైక్య రాష్ట్రంలో మనం కొనసాగలేము ఏదైనా సరే ఈ యొక్క ఏమని చెప్పిండు సార్ బానిసత్వం కన్నా మరణమే మేలు డెత్ ఈజ్ బెటర్ దాన్ స్లేవరీ అని చెప్పినటువంటి చెప్పిండు గులాంకి జిందగీ సేమ్ మౌత్ అచ్ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు సార్ ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు వచ్చిండు మనం బానిసలాగా బతకడం కన్నా చనిపోవడం మేలు అన్నటువంటి వ్యక్తి కొండా వెంకటరంగారెడ్డి గారు మరి యొక్క స్టేట్మెంటు చాలా ఎగ్జామ్స్లో అడిగిండు ఎవరు అన్నారంటే కేవీ రంగారెడ్డి ఎవరు కేవీ రంగారెడ్డి కేవీ రంగారెడ్డి అంటే ఎవరు కొండా వెంకటరంగారెడ్డి కొండా వెంకటరంగారెడ్డి గారు మరి కొండా వెంకటరంగారెడ్డి అన్నాడు అంటాడు చార్మినార్ దగ్గర మాట్లాడిండు ఎక్కడ మాట్లాడిండు చార్మినార్ కాడ మాట్లాడిండు ఏ డే సందర్భంగా మాట్లాడిండు మరి చార్మినార్ దగ్గరికి ఎందుకు మాట్లాడిండు కోర్కెల దినోత్సవం సందర్భంగా ఏ డే కోర్కెల దినం దీన్ని ఏమంటాం మనం తెలుగులో ఇంగ్లీష్లో డిమాండ్స్ డే అంటాము ఏమంటాం డిమాండ్స్ డే అంటాం అర్థమవుతుందా ఎస్ మరి యొక్క డిమాండ్స్ డే సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితి మరి సెకండ్ ర్యాలీ సికింద్రాబాద్ నుంచి రాజ్భవన్ ఈ ర్యాలీకి నేతృత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు సార్ అంటే నాగం కృష్ణ ఎస్పి గిరి పెద్ద మనిషి లచ్చన్న ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అయినా కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటూ ఈ యొక్క సికింద్రాబాద్ నుంచి రాజ్భవన్ వరకు వస్తున్నటువంటి సందర్భంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఈ యొక్క రెండు ర్యాలీలు జరుగుతున్న సందర్భంలో మరి ఏడ జరుగుతున్న ర్యాలీలు హైదరాబాద్లో జరుగుతున్నాయి తెలంగాణ ప్రజా ఆధ్వర్యంలో మరి అప్పుడున్నటువంటి సమైక్య ప్రభుత్వానికి మరి యొక్క వచ్చినటువంటి జనాన్ని చూసి వచ్చినటువంటి జనాన్ని చూసి ఇక ఏమైందో ఏమో ఎట్లయినా సరే దీనిని చెదరగొట్టాలి మరి రోజు రోజుకు ఉద్యమం పెరిగిపోతుంది ఉద్యమాన్ని ఆపివేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఎవరైతే నిరసన జలుపుతూ ర్యాలీలు నిర్వహిస్తున్న వాళ్ళపైన కాల్పులు జరిపింది హైదరాబాద్ ప్రాంతంలో ఇలా కాల్పులు జరపడంతో మనకు ఎంతమంది చనిపోయారు సార్ ఎనిమిది మంది వరకు చనిపోయారని పోలీసులు చెప్తారు ఎంతమంది చనిపోయారు సార్ పోలీసులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఎనిమిది మంది చచ్చిపోయారని చెప్తున్నారు కానీ తెలంగాణ ప్రజాసమితి చెప్పిన లెక్కల ప్రకారం సుమారుగా ఒక ఇరవై మంది చచ్చిపోయారు ఒకే రోజుల ఎందుకోసం సార్ వాళ్ళ ఇంట్లో కోసం కాదు జై తెలంగాణ నినాదం ఎత్తినందుకు పోలీసులు కాల్పులు జరిపితే సార్ మరి పోలీసులు కూడా చిన్న స్థాయి అధికారులందరూ తెలంగాణ ప్రాంత వాళ్ళే వాళ్ళు చేసేది ఏం లేదు చూస్తూ ఉండిపోవడమే ఎందుకంటే ఉన్నతాధికారులంతా ఎవరు ఉన్నతాధికారులందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళే మరి మన ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది ఏం చేసినా వాళ్ళది నడుస్తుంది మరి ఇరవై మంది చనిపోయారు ఆ రోజున ఏ రోజున సార్ ఓన్లీ డిమాండ్స్ డే సందర్భంగా జరిగినటువంటి ఫైరింగ్లో కాల్పుల్లో ఇరవై మంది ఒకే రోజు చనిపోయారు మరి అలాంటి పరిస్థితి అలా చనిపోయిన దానిలో ప్రధానంగా సికింద్రాబాద్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడైనటువంటి ఎవరండి ఉమేందర్ రావు గారు ఎవరండి సికింద్రాబాద్ స్టూడెంట్స్ యూనియన్ యొక్క లీడర్ ఎవరు ఉమేందర్ రావు ఎవలినే ఉమేందర్ రావ్ ఎవరు సికింద్రాబాద్ స్టూడెంట్స్ యూనియన్ యొక్క అధ్యక్షుడు సికింద్రాబాద్ స్టూడెంట్స్ యూనియన్ యొక్క అధ్యక్షుడు అయినటువంటి ఉమేందర్ రావు గారు అదేవిధంగా ఫారూక్ అలీ ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా చనిపోయింది సార్ ఎవరండి ఫరూక్ అలీ అని ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా చనిపోయిండు సో ఆ రోజున తెలంగాణ ఉద్యమంలోకి ఇరవై మంది చనిపోయారు మరి ఇంకేం చెప్పుకున్నాం సదాశివపేట కాల్పులో చనిపోయారు చెప్పుకున్నామా తొలి ఎవరు నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ అజిటేషన్లో తొలి ఎవరు సంగారెడ్డి దగ్గరటువంటి సదాశివపేట కాల్పుల్లో శంకర్ చచ్చిపోయిండు ఆయన తర్వాత కృష్ణ చచ్చిపోయిండు తర్వాత ఇంకెక్కడ సార్ అనేకమైనటువంటి ప్రాంతాలు అనేక మంది చనిపోతున్నారు ఇందాక కూడా చెప్పుకున్నాం మనం ఇందాక చెప్పుకున్నామా లేదా సికింద్రాబాదు తెలంగాణ గడ్డ మీద విశాలాంధ్ర మహాసభ అని కమ్యూనిస్టులు పార్టీ పెట్టుకుంటే అక్కడ కాల్పులు జరుపుతూ అక్కడ ముగ్గురు చచ్చిపోయారు అక్కడ ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి మరి ర్యాలీ తీసుకుంటున్నందుకు ప్రొటెస్ట్ చేస్తున్నందుకు ఈడ కాల్పులు జరుపుతాయి ఈ రోజున ఒక ఇరవై మంది దాకా చచ్చిపోయారు ఇట్లా మొత్తం మారణ హోమంగా మారుతుంది తెలంగాణ ప్రాంతం మరి నైన్టీన్ సిక్స్టీ నైన్ అనేది హింసాత్మకంగా జరిగింది అవునా కాదా శాంతియుతంగా జరిగినటువంటి ఉద్యమమా హింసాత్మకంగా జరిగినటువంటి ఉద్యమం అంటే హింసాత్మకంగానే జరిగింది సార్ ఎందుకోసం అంటే రక్తపాతం రక్తపాతం కనిపిస్తుందా లేదా సార్ మరి మళ్ళీ తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా జరిగిందంటే శాంతియుతంగానే జరిగిందని చెప్పుకో సార్ అక్కడ కాల్పుల్లో ఎవరు మరణించలేదు ఒకే ఒక వ్యక్తి మరణించినట్టు చెప్పుకుంటాం మనం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం అనేది చాలామంది అక్కడ సార్ చాలామంది అక్కడ కూడా చనిపోయారు కదా సార్ అంటే సార్ వీళ్ళందరూ పోలీస్ కాల్పుల్లో చనిపోయిన వాళ్ళు సార్ ప్రభుత్వం జరిపినటువంటి కాల్పుల్లో ఇంకా చెప్పుకుంటాం మన దగ్గర నిరసన దినోత్సవాన్ని ఒకటి సపరేట్గా నిర్వహించుకుంటాము ఆ నిరసన దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రాంతం నుంచి గుంటూరు నుంచి కృష్ణా నుంచి ఏ విధంగా గూండాలను దించి తెలంగాణ ప్రాంత పైన మనకు దాడులు చేసి చెప్పుకుంటాం అక్కడ చచ్చిపోయినటువంటి ఒక తెలంగాణ ఉద్యమకారుడు కిషోర్ గురించి కూడా మనం చెప్పుకుంటాం ఇట్లా అనేక మంది ఇక్కడనేమో వీళ్ళు చంపబడ్డారు కానీ మళ్లీ దశ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళకు వాళ్ళ యొక్క బాడీ మీద పెట్రోలు డీజిల్ పోసుకున్నా కూడా వాళ్ళకు ఏమిటి సార్ అమ్మాని గుర్తుకు రాలే ఏమైనా గుర్తుకొచ్చింది జై తెలంగాణ అని గుర్తుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ కోసం ఆత్మార్పణలు చేసుకున్న వాళ్ళు మలిదశ తెలంగాణ ఉద్యమంలో అయితే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో ఏం జరిగింది సార్ చంపివేయబడ్డారు వీళ్ళందరూ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో హింసాత్మకంగా జరిగినటువంటి ఉద్యమంలో వీళ్ళందరూ చంపివేయబడ్డారు కానీ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా ఏం చేశారు సార్ వాళ్ళను వాళ్ళను సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి పరిస్థితి మరి ఎవరు వాళ్ళని చంపలే అది హింసాత్మకంగా జరగలే కానీ తెలంగాణ వస్తే నా భవిష్యత్ తరాలు మా అన్నకు మా తమ్మునికి తెలంగాణ సమాజం బాగుపడుతుంది అన్నకు తమ్ముడికి ఉద్యోగం వస్తని వాళ్ళు అక్కడ చచ్చిపోయారు తప్ప నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలాగా అక్కడ కాల్పులు జరగలేదు కానీ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో సార్ ఇవన్నీ ఏ కాల్పులు అనొచ్చు ప్రభుత్వ కాల్పులు అనొచ్చు చెప్పుకుంటాం అప్పుడు ఎవరైతే తెలంగాణ కోసం పని చేస్తుంటారో వాళ్ళపైన కాల్పులు జరిపచ్చు జరుపుతారు భువనగిరి సభలో ఆట ఆడి పాట పాడినందుకు గద్దర్కు నాటి ప్రభుత్వం ఏం గిఫ్ట్ ఇచ్చింది సార్ గుండె పక్కన ఒక బుల్లెట్ ఇచ్చింది ఇప్పటి కూడా సార్ దగ్గర ఉంది ఆ బుల్లెట్ గుండె పక్కనే పాపం భద్రంగా దాచిపెట్టుకున్న పరిస్థితి ఏ రక్షణ అని ఏమైతే తెలియదు గుమ్మడి విఠలరావు గారి పరిస్థితి అట్లుంది భువనగిరి సభలో ప్రజలను పరుస్తున్నాడని సారు పైన కాల్పులు జరిపినటువంటి పరిస్థితి అది మనం భువనగిరి సభ దగ్గర నైన్టీన్ నైన్టీ సెవెన్ టాపిక్లో క్లియర్గా చర్చించుకుంటాం అలా జరిగినటువంటి సంఘటనలు సరే ఈరోజైతే ఇక్కడ మనకు ఇరవై మంది చనిపోయినటువంటి పరిస్థితి మరి అందులో ప్రధానంగా సికింద్రాబాద్ విద్యార్థి సంఘం అధ్యక్షులు ఉమేందర్ గారు పోలీస్ కానిస్టేబుల్ అనేటువంటి ఫరూక్ అలీ గారు చనిపోయినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా మరి వీళ్ళ చనిపోయిన వాళ్ళ గుర్తుగా సెవెంటీన్త్ మే రోజున మనం ఏ డేగా డిక్లేర్ చేసుకున్నాం సార్ సెవెంటీన్త్ మే నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున అమరవీరుల దినోత్సవంగా జరుపుకున్నాం అమరవీరుల దినోత్సవం మే వన్ ఏంటిది డిమాండ్స్ డే మరి సార్ మే వన్ అనగానే రేపు ఆప్షన్ మీకు తెలంగాణ ఉద్యమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ అధ్యక్షంలో మే వన్ డేగా డిక్లేర్ చేసుకున్నామని అంటాడు ఆ రోజు ఆప్షన్ ఏ అంటాడు డిమాండ్స్ డే అంటాడు ఆప్షన్ బి వరల్డ్ లేబర్ డే అంటాడు ఆప్షన్ సి ఇంకోటి అంటాడు ఆప్షన్ డి ఇంకోటి అంటాడు ఏది కరెక్టు లేబర్ డేగా మనకు సారీ డిమాండ్స్ డేగా జరుపుకున్నటువంటి పరిస్థితి తెలంగాణకు క్లియర్గా మెన్షన్ చేసిండు నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ అధ్యుకేషన్లో మే వన్ ఏడేగా జరుపుకున్నామని అన్నాడు కాబట్టి ఏంటి సార్ డిమాండ్స్ డేగా మరి అందరూ వెంటనే కార్మిక దినోత్సవం అని ఆన్సర్ పెడితే తప్పైపోతుంది ప్రపంచవ్యాప్తంగా ఏడేగా అంటే కార్మిక దినోత్సవం పెట్టుకోండి కనుక నైన్టీన్ సిక్స్టీ నైన్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసినట్టయితే ఖచ్చితంగా దాని అమరవీరుల దినో దినం సార్ మనకు కోరికల దినోత్సవాన్ని పెట్టుకోండి సో మనకు మే సెవెంటీన్త్ నైన్టీన్ సిక్స్టీన్ రోజున మరి తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి అమరవీరులను గుర్తు చేసుకోవాలని వాళ్ళ కోసం ఒక తెలంగాణ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఆ రోజు ఏ నినాదం సార్ లాఠీ గోలీ కాయంగే ఏంటి సార్ లాఠీ గోలీ కాయంగే తెలంగాణ లాయంగే అని ఒక టైటిల్ నినాదం ఏంటి సార్ స్లోగన్ ఏంటిది తెలంగాణ ఉద్యమంలో అనేకమైన స్లోగన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కి ఉద్యమంలో ఏంటి సార్ స్లోగన్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కూడా అడుగుతాడు నైన్టీన్ ఫిఫ్టీ టూ తెలంగాణ ఉద్యమంలో అప్పుడు వచ్చినటువంటి స్లోగన్స్ ఏంటిది నాన్ ముల్కి గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ గోంగూర పచ్చడి గో బ్యాక్ అని ఒక స్లోగన్స్ అప్పుడు వచ్చినాయి మరి ఇడ్లీ సాంబార్ ఎవరు తింటారు మన వాళ్ళు తింటారా అక్కడికి వెళ్ళి వచ్చింది కాబట్టి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటాం మనం మరి ఇక్కడేమొచ్చింది సార్ జై తెలంగాణ నినాదాలు అదేవిధంగా ఏంటి సార్ లాఠీ గోలి కాయంగే తెలంగాణ లాయంగే అని ఒక నినాదాలు మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో అనేకమేంటి ఫ్రీ జోన్ నినాదాలు ఫ్రీ జోన్ వద్దురా తెలంగాణ ముద్దురా చెప్పుకుంటూ పోతే అనేకమైన స్లోగన్స్ అనేకమైనటువంటి స్లోగన్స్ కూడా ఉంటాయి వాటిని కూడా మనం స్లోగన్స్ కూడా అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు ఎగ్జామ్స్లో సో వాటిని కూడా మనం చర్చించుకుంటాం కేసీఆర్ వచ్చుడో తెలంగాణ సరే సార్ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే స్లోగన్స్ అవి ఏడైనాడు అన్నాడు కేసీఆర్ అని కూడా అంటూ ఉంటారు ఇట్లా అనేకమైన స్లోగన్స్ కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటారు కాబట్టి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంటే అయితే ఏమంటారు సార్ కేసీఆర్ కూడా కేసీఆర్ ఏమంటాడు ఒక జడ్జిమెంట్ ఒక సిద్దిపేట ఉద్యోగుల గర్జన్లు ఏమంటాడు సార్ అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ శివయాత్ర అంటాడు అవన్నీ స్లోగన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ చర్చించుకుంటాం ఏ టాపిక్ వచ్చినా ఆ టాపిక్ అక్కడ క్లియర్గా మనం చర్చించుకోవడం జరుగుతుంది సో మనకు అమరవీరుల దినోత్సవం అన అమరవీరుల దినోత్సవం మనకు జరుగుతున్నటువంటి ఏడేగా సెవెంటీన్త్ మే నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున అదే విధంగా ట్వంటీ మే నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున ఉస్మానియా యూనివర్సిటీలో ఇంటలెక్చువల్ సమ్మిట్ జరిగింది ఎవరి అధ్యక్షతన జరిగింది సార్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎక్కడ జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో ఇంటలెక్చువల్ సమ్మిట్ అంటే ఏంటిది మేధావుల సభ జరిగింది మేధావుల సదస్సు జరిగింది మరి యొక్క మేధావుల సదస్సుకు ఎవరెవరు అటెండ్ అయ్యారు సార్ అనేక మంది అటెండ్ అయ్యారు ఆ యొక్క సమయంలోనే ఆ యొక్క ఉస్మాని యూనివర్సిటీలో జరిగినటువంటి ఇంటెలెక్చువల్ సమ్మిట్లోనే ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రధానంగా ఏ రంగంలో జరుగుతున్న అన్యాలు ఇరిగేషన్ రంగంలో ఏ రంగం ఇరిగేషన్ రంగం నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఏ పెద్ద మనిషి పేరు చెప్పుకున్నాం తెలంగాణ నీళ్ళన్నింటినీ ఏలేశ్వరం ప్రాజెక్టును ఏమని చెప్పిండు నందికొండ నాగార్జున సాగర్ అని చెప్పి పది లక్షల ఎకరాల నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలు కుదించినటువంటి పరిస్థితి అదేవిధంగా కిష్టాపురం ప్రాజెక్టు వన్ బై ఫోర్త్ కుదించినటువంటి పెద్ద మనిషి వాళ్ళు కేఎల్ రావు సేమ్ తెలంగాణ రంగ తెలంగాణలో ఇరిగేషన్ సెక్టార్కు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఇరిగేషన్ సెక్టార్లో తెలంగాణలో జరుగుతున్న వైలేషన్స్ అన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి మేధావుల సదస్సులో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిండు ఏంటి సార్ ఆ బుక్ ఏంటి అంటే కేఎల్ రావు నాగార్జున సాగరం అనే ఒక పుస్తకం రాసిండు కేఎల్ రావు అంటే ఎవరు కానూరి లక్ష్మణరావు కేఎల్ రావు అంటే వాళ్ళు కానూరి లక్ష్మణ్ రావు నాగార్జున సాగర్ అంటే ఆ బుక్లు ఏం రాసిండు ఏ విధంగా ఏలేశ్వరం ప్రాజెక్టును తీసుకుపోయి నాగార్జున సాగర్ నందికొండ వద్ద కట్టినట్టయితే మరి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పరిస్థితి ఏంది హై హెడ్ రెగ్యులేటర్ ఎక్కదాకా పెంచిర్రు కృష్ణా నీళ్ళు కృష్ణాకు నీళ్ళు ఎట్లా తరలిపోతున్నాయి రైట్ కెనాల్ ఎందుకు పూర్తయింది లెఫ్ట్ కెనాల్ ఎందుకు పూర్తి కాకపోయింది అనేక అంశాలన్నింటినీ కూడా క్లియర్గా మనకు ఆ యొక్క కేఎల్ రావు నాగార్జున సాగరం పుస్తకం చాలా ఎగ్జామ్స్ అడిగిండు ఎక్కడ జయశంకర్ యొక్క పుస్తకాన్ని ఎక్కడ జయశంకర్ గారి యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించారంటే కేఎల్ రావు నాగార్జున సాగర్ యొక్క పుస్తకాన్ని ఎక్కడండి ఒక ఆర్టికల్ మనకు సమ్ సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ట్వంటీ మే నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరి లీడర్షిప్లో జరిగింది ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమ్మిట్లో మనకు చెప్పిండు మరి ఇదే సమావేశంలో తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్కడికి వచ్చినటువంటి మేధావులు విద్యార్థులు విద్యావంతులు విఘ్నులు పూజ్యులు అందరు కలిసి అక్కడ తెలంగాణకు జరుగుతుండే అన్యాయాలన్నింటినీ తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంటే వయలేషన్స్ అన్నిటినీ అక్కడ డిస్కస్ చేసినటువంటి పరిస్థితి అలా డిస్కస్ చేసి అక్కడ ప్ర అక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నిటిని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషి ఎవరు ఆనందరావు తోట ఏ సమావేశంలో జరిగినటువంటి డిస్కర్షన్స్ అన్నిటిని ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చిన అంటే ఆనందరావు తోట ఎవరండి ఆనందరావు తోట అని ఒక పెద్ద తెలంగాణ ఉద్యమకారుడు ఒక మేధావి ఒక ఎక్కడ ఏ సమావేశంలో జరిగినటువంటి బుక్స్ అన్నిటిని ఒక ఏ సమావేశంలో జరిగినటువంటి డిస్కర్షన్స్ ప్రపోజ్ చెప్పిన ఆర్టికల్స్ అన్నిటి ఒక పుస్తకంలో తీసుకొచ్చినట్టు ఆనందరావు తోట గారు ఏ పుస్తకం తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ అని ఒక పుస్తకం ఏ పుస్తకం అండి తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ అని ఒక పుస్తకాన్ని తీసుకొని వచ్చిండు ఏ సమావేశంలో జరిగినటువంటిది మేధావుల సదస్సు ఉస్మాని యూనివర్సిటీలో జరిగినటువంటి సదస్సులో అక్కడ చర్చించినటువంటి ప్రతి అంశాన్ని ఆనందరావు తోట గారు ఒక బుక్ లాగా ప్రచురించిండు ఆ బుక్ పేరు ఏం పేరుస్తారు రేపు ఎగ్జామ్లో అడగచ్చు కేఎల్ రావు నాగార్జున సాగర్ బుక్ ఎవరు రాసిర్రు తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఎందుకోసము హైదరాబాద్ ముల్కీ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ ఎవరు రాసిర్రు తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ పుస్తకం ఎవరు రాసిర్రు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర బుక్ ఎవరు ఇట్లా బుక్స్ పేరు మీద వెళ్ళి ఖచ్చితంగా మీరు గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా రెండు నుంచి మూడు క్వశ్చన్స్ ఎస్ఐ కాన్షివులు అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది సో తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ పుస్తకాన్ని ఆనందరావు తోట రాస్తే ఈ యొక్క పుస్తకం అనేది చాలా ప్రచురితమయ్యి విపరీతమైనటువంటి ప్రజాదరణ పొంది ఈ యొక్క పుస్తకం పైన నాటి పార్లమెంట్లోనే డిస్కర్షన్ జరిగింది రేపు ఎగ్జామ్ అడగచ్చు ఏ పుస్తకం పైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినట్టు ఏ పుస్తకం పైన పార్లమెంట్లో డిస్కషన్ జరిగింది సార్ అంటే ప్రొఫె ఎవరు సార్ ఆనందరావు తోట రాసినటువంటి తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ యొక్క పుస్తకంలో మనకు పార్లమెంట్లోని చర్చ జరిగింది ఇది ఆ కాలంలోనే చాలా గొప్ప అనేటువంటిది పార్లమెంట్లో తెలంగాణ పైన ఏప్రిల్ ఒకటో తేదీన చర్చకు పట్టుబడినటువంటి తెలంగాణ వాదివాలని అడగచ్చు నిజామాబాద్ ఎంపీ ఇండిపెండెంట్ స్వతంత్ర సభ్యుడైనటువంటి వాళ్ళు నారాయణ రెడ్డి గారు ఇందాకనే చెప్పుకున్న మళ్ళీ మర్చిపోయినట్టున్నారు కొంచెం అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకోండి ప్రీ ప్రీవియస్ పేపర్లు మరి క్లాస్ అయిపోయినాక వెంటనే బుక్స్ క్లోజ్ చేసి నెక్స్ట్ క్లాస్ చూడడం కాదు కొంచెం ఆ యొక్క బుక్స్ను కూడా మీరు రిఫర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మళ్ళీ చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ యొక్క పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ యొక్క పుస్తకం ఎక్కడ చర్చించబడింది పార్లమెంట్లో చర్చించబడినటువంటి తెలంగాణ పుస్తకం ఏదంటే తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా క్వశ్చన్ పోతే ఇంకా క్వశ్చన్ అనేది పోతే ఎవరు రాసిరా బుక్ అంటే ఆనందరావు తోట ఇంకా క్వశ్చన్ పోతే ఏ సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాలు ఏ సమావేశంలో ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి ఆర్టికల్స్ అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో మేధావుల సదస్సులో మరి ఇంకా పోతే ఏమని అడుగుతారు సార్ ఆ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటారు రావాడ సత్యనారాయణ మరి రావాడ సత్యనారాయణ ఏ సబ్జెక్ట్లో ప్రొఫెసర్ అని అడగచ్చు ప్రీవియస్ గ్రూప్ టూలు అడిగిండు కోదండరామ్ ఏ సబ్జెక్ట్లో ప్రొఫెసర్ అని ఆయన పొలిటికల్ సైన్స్ అయితే ఈయనండి సార్ ఫిజిక్స్ ఇట్లా మీరు గుర్తుంచుకోవాలి అంటే ప్రతి ఒక్క టాపిక్ పైన ప్రతి ఒక్క స్టూడెంట్ ఏం చేయాలి సార్ ఆర్ అండ్ డి చేయాలి సార్ ఆర్ అండ్ డి అంటే ఏంటి సార్ ఆర్ అండ్ బి పేరిన్నాం రోజు న్యూస్ పేపర్లలో ఆర్ అండ్ బి పేరిన్నాం అంటే సార్ ఆర్ అండ్ బి అంటే రోడ్స్ అండ్ బిల్డింగు ఈ ఆర్ అండ్ డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎవరు చేయాలి నేను తీసుకొచ్చిన అంశాలకు ఏ ఉపాధి అయినా సరే తీసుకొచ్చిన పాయింట్స్కు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా మీరు చేయాలా మీరు చేస్తేనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతూ ఉంటారు సో ఈ యొక్క పాయింట్స్ అన్ని ఇక్కడ వరకు మనం చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఈ యొక్క ఉద్యమంలోకి మరి ఏ ఉద్యమం జరగాలన్న ఏ ఉద్యమం జరగాలన్న ఏం జరగాలి సార్ ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడు కావాలి మరి మదన్ మోహను గిరి లాంటి పెద్ద మనుషులు టీపీఎస్లోకి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు కానీ ఉద్యమం అనుకున్నంత ప్రజల్లోకి వెళ్ళిపోతుందా పోవట్లేదు సరే సార్ ఎందుకోసం ప్రజల్లోకి వెళ్ళట్లేదు ఎందుకు ఏ మూమెంట్ అయినా ఈ యొక్క తెలంగాణ మూమెంట్ అనేది ఎందుకు ప్రజా ఉద్యమంగా పీపుల్ మూమెంట్గా వెళ్ళడం లేదు అంటే వీళ్ళందరూ మేధావులు సార్ మేధావులు చెప్పిన మాటలు ప్రజలకు అర్థమవుతాయా మేధావుల భాష సామాన్య ప్రజలకు అర్థం కాదు వాళ్ళకి ఎవరు చెప్పాలి ఓ రాజకీయ నాయకుడు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అవునా కాదా ఓ ప్రొఫెసర్ జయశంకర్ సార్ని తీసుకొచ్చి పది గంటలు మీటింగ్ పెట్టు అర్థం కాదు ఓ ముఖ్యమంత్రినో లేకపోతే ఏదో ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో తీసుకొచ్చి ఐదు నిమిషాలు మాట్లాడి చక్కగా వాళ్ళకు మైండ్లోకి వెళ్ళిపోతుంది సో అందుకోసమే కదా సార్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమం గురించి మూడు ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిండు ఏంటి సార్ ఆ యొక్క సిద్ధాంతంలో మూడు పాయింట్స్ ఉన్నాయి ఏంటి సార్ ఫస్ట్ ఏం చేయాలని చెప్పిండు భావ వ్యాప్తి దశ అన్నాడు ఫస్ట్ ఏమని చెప్పిండు భావ వ్యాప్తి దశ ఎవరి ఇంట్రడ్యూస్ చేసే యొక్క సిద్ధాంతాలు అందుకోసమే మనం పెద్ద మనిషిని జయశంకర్ సార్ను ఏమని పిలుచుకున్నాం తెలంగాణ సిద్ధాంతకర్తగా పిలుచుకున్నాం మరి ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఏంటిది ఒకటి భావ వ్యాప్తి దశ ఏ ఉద్యమం అయినా సరే మరి ప్రజా ఉద్యమంగా మారాలంటే అందరికీ అసలు ఉద్యమం ఏంటో తెలియాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మహేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అదేవిధంగా సూర్య అని ఒక వ్యక్తి ఉన్నాడు మరి ఇప్పుడు మహేష్ వాళ్ళ ఫ్రెండ్ సూర్య మరి సూర్యకు తెలంగాణ గురించి ఏ విధమైనటువంటి అవగాహన లేదు అలాంటి సందర్భం మహేష్ అంటాడు ఈరోజు ఇక్కడ ధర్నా చేద్దాం దా అంటే సరే ఫ్రెండ్ కదా పిలిచిండు కదా అని సూర్య ఒక్కరోజు వస్తాడు రెండో రోజు వస్తాడు మూడో రోజు వస్తాడు వస్తాడు కూర్చుంటాడు పోతాడు ఏమైనా తెలుస్తుందా ఏం తెలియదు అదే తెలంగాణ వస్తే సూర్యా నువ్వు ఇట్లా బెనిఫిట్ అవుతావు మహేష్ ఇట్లా బెనిఫిట్ అవుతాడు తెలంగాణ వస్తే తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి మన ప్రాంతంలోకి ఉద్యోగాలు వస్తాయి మన నిధులు మనకే ఉంటాయి అదేవిధంగా మన యాస మన భాష గౌరవించబడుతుందని అదే సూర్యకు తెలిస్తే రేపు మహేష్ వచ్చి విలువల మళ్ళా లేదు సూర్యాన్ని అందరికీ వచ్చి ముందుగా కూసుంటాడు ఉద్యమంలో అవునా కదా సో అందుకోసమే తెలంగాణ అంటే ఏంటో తెలియాలి కాబట్టి అంటే తెలంగాణ భావవ్యాప్తి వ్యాప్తి జరగాలి అని ఫస్ట్ స్టేజ్ ఏమని చెప్పిండు భావవ్యాప్తి వ్యాప్తి దశ అని చెప్పిండు ప్రీవియస్ గ్రూప్ టూ క్వశ్చన్ అనేది జాగ్రత్తగా గుర్తుంచుకోండి సెకండ్ ఫేజ్ ఏంటిదంటే మనందరికీ అయిపోతుందా అందరికీ తెలుస్తే అయిపోతుందా భావ వ్యాప్తి అంటే తెలంగాణ అంటే ఏంటిది తెలంగాణ వస్తే ఏంటిది బెనిఫిట్ ఏంటిది బెనిఫిట్ అంటే అందరికీ తెలుస్తుందా తెలుస్తైపోతుందా మరి వాళ్ళందరినీ సమీకరించాలి వాళ్ళందరినీ మొబలైజ్ చేయాలి సో అందుకోసమే సెకండ్ ఫేజ్ ఏమని చెప్పిండు సమీకరణ దశ అని చెప్పిండు ఏమని చెప్పిండు సార్ ఫస్ట్ది భావ వ్యాప్తి దశ భావవ్యాప్తి వ్యాప్తి దశ రెండు సమీకరణ దశ మొబలైజేషన్ సమీకరణ దశ అని చెప్పిండు మరి సమీకరిస్తేనే సరిపోతుందా వచ్చిన వాళ్ళందరినీ మరి వీళ్ళందరినీ ఒక ఏం చేయాలి సార్ మరి జనాలు అందరు వచ్చిర్రు వాళ్ళందరినీ నడిపేయాలంటే ఎవరు కావాలి ఒక లీడర్ కావాలి మరి పది మందిలో పాము చచ్చిపోతుంది తెలంగాణలో సేమతు ఉంది మరి పది మంది వచ్చి రోడ్డు మీద కూర్చొని నడుస్తుందా ఒక లీడర్ కావాలి అవునా కదా మరి లీడరు ఓ ప్రొఫెసరో ఒక ఇంటలెక్చువలో ఒక స్టూడెంటో అత్త నడుస్తుందా నడవద్దు ఎందుకంటే దానికి ఒక రాజకీయ చతురత ఉన్నటువంటి ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ కావాలి అందుకోసమే వీటన్నిటిని మేనేజ్ చేయడానికి ఒక పొలిటికల్ మూమెంట్ జరగాలి ఒక రాజకీయ ప్రక్రియ జరగాలి అది థర్డ్ ఫేజ్ అని చెప్పిండు ఏమని చెప్పిండు రాజకీయ ప్రక్రియ రాజకీయ ప్రక్రియ ఇవన్నీ ఎవరు ప్రతిపాదించరు ఇవన్నీ ఎవరు ప్రతిపాదించరు ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి తెలంగాణ కోసం అనునిత్యం తెలంగాణ కోసం అనునిత్యం కృషి చేసినటువంటి పెద్ద మనిషి ప్రొఫెసర్ జయశంకర్ గారు అందుకోసమే ఈ మూడు సిద్ధాంతాలను ప్రతిపాదించింది కాబట్టి ఉద్యమంలో సార్కు మనం ఏమైనా బిరుదించుకున్నాం తెలంగాణ సిద్ధాంతకర్తాన్ని బిరుదించుకున్నాం తెలంగాణ సిద్ధాంతకర్తాన్ని బిరుదించుకున్నాం మరి తెలంగాణ సిద్ధాంతకర్తను ఒక బిరుదించుకొని పక్కకు పెట్టుకున్నామా లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వ్యవసాయ యూనివర్సిటీకి ఏ యూనివర్సిటీకి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి వ్యవసాయ యూనివర్సిటీకి పెద్ద మనిషి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని పేరు పెట్టుకున్నాం అంతటితో సరిపుచ్చుకున్నామా అంతటితో సరిపుచ్చుకున్నామా లేదు తెలంగాణలో డీసెంట్రలైజేషన్లో భాగంగా కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో ఒక జిల్లాకు ఏ జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సారు పేరు పెట్టుకున్నాం అదేవిధంగా హన్మకొండలో ఇప్పుడు పబ్లిక్ గార్డెన్లో సార్ యొక్క స్మృతివనం కూడా మనకు నిర్మాణం జరుగుతుంది అక్కడ జయశంకర్ గారి యొక్క ఘట్టాలు అన్నీ కూడా క్లియర్గా మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి సార్ ఒక ప్రొఫెసర్ అయినప్పుడు కూడా ఒక సాధారణ జీవితం సార్ చిటికెత్త కారు ఉంటుంది సార్ దగ్గర ఏదైనా ఉంటుంది అంత జీతం ఉంటుంది సార్కు కానీ ఆర్టీసీ బస్సులెక్కి ఎక్కడికి ఉద్యమం పోవాలన్నా ఆర్టీసీ ఎక్కి పోయేటువంటి పెద్ద మనిషి ఒక సహజ వ్యక్తి అందరితోటి కలిసిపోయేటువంటి వ్యక్తి తెలంగాణ అంటే ఎంత మూలకూన అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా జై తెలంగాణ అంటే జై తెలంగాణ అంటే ఆయన దగ్గరికి పోయి మాట్లాడేస్తాడు తెలంగాణ గురించి పూర్తిగా చర్చించి ఆయన దగ్గరికి పోయి వచ్చేటువంటి పెద్ద మనిషి సొంత ఖర్చులతోటి పోయేస్తాడు ఇవాళ మీద ఆధారపడినటువంటి పెద్ద మనిషి జయశంకర్ గారు సరే జయశంకర్ గారు గురించి మనం సపరేట్గా మళ్ళీ చర్చించుకుంటాం సో అదే అంశాన్ని కూడా మనం యొక్క పాయింట్ ఇంపార్టెంట్ సో మనకి ఇక్కడ జయశంకర్ ప్రతిపాదించినటువంటి ఈ మూమెంట్లో రాజకీయ ప్రక్రియ కావాలి మన రాజకీయ ప్రక్రియ కావాలంటే ఏం చేయాలి ఒక మంచి రాజకీయ నాయకుడు ఉద్యమంలోకి రావాలి అవునా కాదా మరి ఎవరు వడతాలో వస్తే నడుస్తుందా మరి ఇప్పుడు టీపీఎస్ ఉంది మదన్ మోహన్ మరి ఇప్పుడు తెలంగాణ ఏర్పడాలంటే కేంద్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి అవునా కదా మరి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వంతో అంటే డైరెక్ట్ ఇందిరాగాంధీతో కూర్చుని మాట్లాడే కేపబుల్ ఉన్నటువంటి పర్సన్ కావాలి అవసరం అంటే ఇందిరాగాంధీని కన్విన్స్ చేసే కావాలి మదన్ మోహన్ వెళ్ళగలుగుతాడా ఇందిరాగాంధీ దాకా ఇందిరాగాంధీ గారిని కన్విన్స్ చేయగలుగుతాడా అవసరం కేంద్ర ప్రభుత్వాన్ని వంద మంది ఒక వెయ్యి మంది ఒక మీటింగ్కి వస్తే వెయ్యి మందికి సమాధానం చెప్పేటోళ్ళు ఒక రాజకీయ నాయకుడు మేధావి కొంతమందిని తయారు చేస్తాడు ఈ మేధావి దగ్గరికి వెళ్ళి తయారైన వాళ్ళు రాజకీయ వాళ్ళు కొంచెం పొలిటికల్గా యాక్టివ్ ఉంటే వాళ్ళతోటి సమాజం వింటే తప్ప వీళ్ళ దగ్గరికి వెళ్ళి రాదు ఇదంతా కాన్సెప్ట్ ఎవరైతే గ్రూప్ వన్కు ఎస్ఐ మెయిన్స్లో మీకు డిస్క్రిప్షన్ ఎగ్జామ్ ఉంటుంది క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్లో తెలుగులో అక్కడ మీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పే టాపిక్ చాలామంది సార్ ఇవి మాకు బిట్ల రూపంలో ఎట్లా యూజ్ అవుతుందంటే చెప్పచ్చు జయశంకర్ ప్రతిపాదించే మూడు సిద్ధాంతాలు ఏంటిది బిట్ల రూపంలో చర్చించుకుంటే అట్లా కూడా ఉంటుంది అదేవిధంగా మరి రాజకీయ ప్రక్రియ ఏంటిది బాబవ్యాప్తి దశ ఏంటిది సమీకరణ దశ ఏంటి ఇట్లా మూడు ఫేజెస్ వాటిని కూడా మనం బిట్ల రూపంలో కూడా చర్చించుకుంటే అనేకమైన బిట్స్ వస్తుంటాయి ఇక్కడ సో మనం బిట్స్ వైజ్గా వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళాలి సో మరి అదేవిధంగా మరి రాజకీయ ప్రక్రియ కావాలి మరి మదన్ మోహన్ లాంటి గిరి లాంటి లేదా రెడ్డి ఈ నాగం కృష్ణ వీళ్ళందరితో కలవదు ముచ్చట ఒక క్రియాశీలకమైన రాజకీయకు సంబంధించిన వ్యక్తి రావాలి అలాంటి సందర్భంలో మరి ఎవరు ఉన్నారు ఎవరున్నారని ఎతికంగా దొరికిండు మర్రి చెన్నారెడ్డి సార్ మర్రి చెన్నారెడ్డి అంతమంది ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు కదా జంటిల్ మన అగ్రిమెంట్లో పనిచేసిండు కదా అంటే సంతకం చేసిండు కదా అంటే చెప్పిన నైన్టీన్ సిక్స్టీ అనే సార్ మీద ఒక ఏమైంది సార్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాడని ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు సార్ మీద వందే మాత్రం రామచంద్రరావు ఇచ్చిండని చెప్పినా ఇస్తే హైకోర్టు ఏం చెప్పింది కరెక్టే మర్రి చెన్నారెడ్డి ఎన్నికల్లో నువ్వు అక్రమాలకు పాల్పడ్డావు నీ యొక్క సభ్యత్వాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాం తిరిగి ఎన్ని సంవత్సరాల దాకా నువ్వు పనిచేయ ఎన్నికల్లో కంటెస్ట్ చేయొద్దని చెప్పింది ఆరు సంవత్సరాల దాకా నువ్వు కంటెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పిచ్చింది అప్పుడు ఒక రాజకీయ నిరుద్యోగిగా పొలిటికల్ అన్ఎంప్లాయీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మర్రి చెన్నారెడ్డి మరి అసలు ఒక రాజకీయ జ్ఞానం ఉంది కానీ రాజకీయ నిరుద్యోగుడు మరి అతన్ని తెలంగాణ ఉద్యమంలోకి ఆహ్వానించాలని టీపీఎస్ పెద్ద మనుషులు మేధావులు తెలంగాణ ఉద్యమకారులందరూ వెళ్ళి అయ్యా నువ్వు టీపీఎస్ అధ్యక్షునివిగా అంటే మర్రి చెన్నారెడ్డి కూడా ఆలోచిస్తున్నాడు మరి ఏంది ఏంది మరి ఉద్యమంలోకి నేను పోవాలన్నా అని ఆలోచిస్తున్న సందర్భంలో సంగం రెడ్డి సత్యనారాయణ ఒక పెద్ద మనిషి ఉంటాడు సార్ ఎవరు సార్ సంగం రెడ్డి సత్యనారాయణ ఏం చేసింది సార్ అంటే మరి మర్రి చెన్నారెడ్డి మరి నాంచుతాడు రోజు పోయి అడిగితే మనోలు పోయి అయ్యా నువ్వు ఉద్యమంలోకి రా టీపీఎస్ అధ్యక్ష పదవి నీకు ఇస్తాం నీలాంటి రాజకీయ నాయకుడు మాకు కావాలి అంటే మరి ఒకరు దొరకట్లేదు మరి నువ్వైతే మంచిగా తెలియ నీకు చాలా జ్ఞానం ఉంది సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంది తెలంగాణ పైన నువ్వు ఫస్ట్ నుంచి కొట్లాడుతున్నావు నువ్వు రావయ్యా ఉద్యమంలోకి అంటే సార్ మరి వెనక ముందు ఆలోచిస్తాడు మరి ఎలాంటి పక్షం ఉండదని మరి రెడ్డి సత్యనారాయణ అంటాడు ఈ ఏందా మర్రి చెన్నారెడ్డి రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి ఇకనేమి రావేమి వెర్రి చెన్నారెడ్డి అంటూ మర్రి చెన్నారెడ్డి మీద పాటలు కూడా రాసిండు కవిత్వాలు రాసినటువంటి వ్యక్తి సంగం రెడ్డి సత్యనారాయణ ఏమైనా రాసిండు సార్ రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి ఇకనేమి రావేమి వెర్రి చెన్నారెడ్డి అంటూ ఎవరు రాసిరు ప్రీవియస్ ఒక ఎగ్జామ్లో కూడా అడిగింది ఈ క్వశ్చన్ రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి ఇకనేమి రావేమి వెర్రి చెన్నారెడ్డి అంటూ కవిత్వాలు కూడా రాసిర్రు ఉద్యమంలోకి స్వాగతిస్తూ మరి ఇవన్నీ నిన్నటువంటి మర్రి చెన్నారెడ్డి ఏ రోజున తెలంగాణ ప్రజాసమితి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సార్ అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ మే ట్వంటీ సెకండ్ రోజున మర్రి చెన్నారెడ్డి దేనికి ప్రెసిడెంట్ అయిండు తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షుడయిండు మరి మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షుడైతే అప్పటి వరకు ఒక రాజకీయ పార్టీగా ఉన్నటువంటి టీపీఎస్ మరి పక్తు రాజకీయానికి సంబంధించిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి కూడా ఆయనకు కొంతమంది బిరుదన్నారు ఎందుకోసం అన్నారు ఏదైతే తెలంగాణ ప్రాంతానికి ఆర్థిక ఏంటి సార్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ బడ్జెట్లో తెలంగాణ ప్రాంతానికి అంకెల గారి ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువ వేస్తున్నాడని ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు మర్రి చెన్నారెడ్డి మరి ఒక ఆర్థిక మంత్రి హోదాలో కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో తెలంగాణకు బడ్జెట్ కేటాయిస్తూ అతను కూడా అన్యాయం చేసిండు అతను తెలంగాణ ద్రోహి అని అనేక మంది అన్నటువంటి సందర్భంలో అనేక మంది అన్నటువంటి సందర్భంలో మనకు ఈ యొక్క మర్రి చెన్నారెడ్డి టీపీఎస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడాన్ని నిరసిస్తూ మర్రి చెన్నారెడ్డి మరి కొంత ఉద్యమకారులందరూ నువ్వు టీపీఎస్ అధ్యక్షుని రా అంటే మరి ఒక రాజకీయ నాయకులు రావద్దీన్లకు అని విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి ఎవరండి శ్రీధర్ రెడ్డి ఎవరి రాకను వ్యతిరేకిస్తున్నాడు ఎవరి రాకను వ్యతిరేకిస్తున్నాడు పెద్ద మనిషి మర్రి చెన్నారెడ్డి రాకను తెలంగాణ టీపీఎస్ అధ్యక్ష పదే చేపట్టుకుంటే లేదు లేదు మరే ఈయన రావద్దు అనే ఒక ఉద్దేశంతో ఈయన రావద్దు ఉద్యమంలోకి వస్తే నేను ఉండ టీపీఎస్లని శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చిండు శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చి ఏ ఆర్గనైజేషన్ స్థాపించింది సార్ అంటే పోటీ తెలంగాణ ప్రజా సమితి దేన్ని స్థాపించిండు పోటీ పోటీ తెలంగాణ ప్రజా సమితి ఎవరు స్థాపించిండ్రు సురేష్ కుమారా ఆయనతో సురేష్ కుమార్ అనేరు సురేష్ కుమార్ కాదు శ్రీధర్ రెడ్డి సురేష్ కుమార్ అంటే నేను మరి ఆ కాలంలో లేను నేను ఆ పాయింట్ మీరు గుర్తుంచుకోండి శ్రీధర్ రెడ్డి ఎవరి రాకను వ్యతిరేకిస్తూ టీపీఎస్కు రాజీనామా చేసిండంటే మర్రి చెన్నారెడ్డి టీపీఎస్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ ఇతను రాజీనామా చేసినటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి సరే మరే మర్రి చెన్నారెడ్డి అన్నాడు ఇరవై రెండు తారీఖు నాడు బాధ్యతలు స్వీకరించిండు ఇరవై రెండో తేదీనాడు ఏ తేదీ నాడు ఇరవై రెండు మే ట్వంటీ టూ నాడు బాధ్యతలు స్వీకరించుడు మర్రి చెన్నారెడ్డి ఏమన్నాడు సార్ అంటే మే ట్వంటీ సిక్స్త్ రోజున సత్యాగ్రహ డేగా మనం జరుపుకుందామని చెప్పిండు మే ట్వంటీ సిక్స్త్ రోజున సత్యాగ్రహ డేని జరుపుకొని ఆ రోజు నుంచి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో సెకండ్ ఫేజ్ మూమెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పిండు మరి తక్షణం తెలంగాణ కాదకుండా తెలంగాణ ఉద్యమంలోకి తక్షణం రాకుండా మూడు రోజుల డెడ్లైన్ విధించిండు ఏ రోజు మే ట్వంటీ ఫిఫ్త్ సారీ సిక్స్త్ మే అండి ట్వంటీ సిక్స్త్ మేను మనకు దేగా డిక్లేర్ చేసిరు సత్యాగ్రహ డే దేనిగా సత్యాగ్రహ డేగా సత్యాగ్రహ డేగా డిక్లేర్ చేసినటువంటి మర్రి చెన్నారెడ్డి గారు ఏమని చేసిండు ఆ రోజు నుంచి సత్యాగ్రహ డే నుంచి ఏది స్టార్ట్ అవుతుందని చెప్పిండు సెకండ్ ఫేజ్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అవుతుందని చెప్పినటువంటి వ్యక్తి మర్రి చెన్నారెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి గారు మరి ఈ విధంగా మర్రి చెన్నారెడ్డి గారు అయితే టీపీఎస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఏంటి సార్ తెలంగాణ ఉద్యమ బాధ్యతలు మర్రి చెన్నారెడ్డి స్వీకరించిండు అలాంటి సమయంలోనే తెలంగాణ రా అప్పటికాల అలాంటి సమయంలోనే అప్పుడున్నటువంటి సమైక్య ప్రభుత్వం మన నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం రావడానికి ప్రధాన కారణం ఏంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం రావడానికి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఎవరు ప్రారంభించారు ఫస్ట్ ఉద్యమాన్ని ఉపా ఎవరు సార్ ఉద్యోగ సంఘాలు స్థాపించినాయి మొదటగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా ఏర్పడిందా రక్షణల ఉద్యమంగా ఏర్పడింది ఎవరి ఆధ్వర్యంలో రక్షణల ఉద్యమం జరిగింది సేఫ్ గార్డ్స్ మూమెంట్ రక్షణల ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగింది సార్ జాగ్రత్తగా చూడండి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం రెండు రకాలుగా జరిగింది ఒకటేమో రక్షణల ఉద్యమం మరి నైన్టీన్ సిక్స్టీ నైన్ సమయంలో అందరూ కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోలేదు కొంతమంది ప్రజలు కొంతమంది వ్యక్తులు రక్షణలు అమలైతే చాలు మేము సమైక్య రాష్ట్రంలో ఉంటామని కొంతమంది కొంతమంది మాకు ఈ రక్షణ మీద నమ్మకం లేదు మాకు ప్రత్యేక రాష్ట్రమే శ్రీరామ రక్ష అంటూ మరికొంతమంది ప్రత్యేక తెలంగాణ సో మన నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో రక్షణ ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆధ్వర్యంలో స్థాపించ ప్రారంభమైంది మరి ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి ఉద్యమం రోజు రోజుకు ఉద్యమం అంతా ఉద్యోగుల చేతులు ఉద్యోగులు విద్యార్థులు మేధావులు ఎవరు సార్ ఇంకా అనేక మంది కూడా పాల్గొంటున్నారు ఉద్యమకారులు అనేక మంది పాల్గొంటున్నటువంటి సందర్భంలో మరి ఇట్లయితే ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు క్రియాశీలకంగా ఉద్యోగం ఉద్యోగంలో పనిచేస్తున్నాయి ఉద్యమంలో పనిచేస్తున్నాయనే ఉద్దేశంతో నాటి సమైక్య ఆంధ్ర ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే టీఎన్జిఓకు టీఎన్జిఓ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అదేవిధంగా టీచర్స్ యూనియన్ ఏంటి ఉపాధ్యాయ సంఘము మరి ఉపాధ్యాయ సంఘాల యొక్క ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల యొక్క గుర్తింపును రద్దు చేసింది నాటి ప్రభుత్వం గుర్తింపును రద్దు చేసింది ఇలాంటి సమైక్య ఆంధ్ర ప్రభుత్వం అంటే తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి రెండు సంఘాలను వాటి యొక్క గుర్తింపును రద్దు చేసింది సమైక్య ప్రభుత్వం ఇలాంటి సందర్భంలోనే టీఎన్జిఓ అధ్యక్షుడు ఎవరు సార్ పెద్ద మనిషి టిఎన్జీఓ అధ్యక్షుడు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యొక్క అధ్యక్షుడు కేఆర్ ఆమోసు ఎవరు కేఆర్ ఆమోస్ అని ఒక వ్యక్తి మరి కేఆర్ ఆమోస్ ఏమన్నాడు సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రక్తపాతం తప్పదు అని హెచ్చరించింది సార్ ఏమని హెచ్చరించిండు ఈ స్టేట్మెంట్ గుర్తుంచుకోండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రక్తపాతం తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించిన వ్యక్తి టీఎన్జిఓ అధ్యక్షుడు కేఆర్ ఆమోస్ మరి సార్ అటు మాట అన్నడో లేదో మరోపక్క టీఎన్జిఓ సప్పటికే టీఎన్జిఓ సభ్యత్వం రద్దయింది టీచర్స్ యూనియన్ సభ్యత్వం రద్దయింది మరి రక్తపాతం దబ్బ తప్పదు అని కేఆర్ రామోస్ అన్నాక కొద్ది రోజులకే సార్ను మరి టీఎన్జిఓ పద్ అధ్యక్ష పదవి నుంచి కాకుండా ఎక్కడి నుంచి తొలగించారు సార్ను అసలు ఉద్యోగంలోకి వెళ్ళి తొలగించరు తన యొక్క జాబ్ నుంచి డిస్మిస్ చేసిర్రు ఎక్కడి నుంచి డిస్మిస్ చేసిరు సార్ టీఎన్జిఓ అధ్యక్షున్నే తన యొక్క ఉద్యోగం నుంచి తొలగించినటువంటి పరిస్థితి సమైక్య రాష్ట్రం అంటే జై తెలంగాణ అన్నందుకు తన యొక్క ఉద్యోగాన్ని కూడా తొలగించింది నాటి సమైక్య ఆంధ్ర ప్రభుత్వం ఉద్యోగాన్ని తొలగిస్తే సార్ ఎక్కడికేండి సార్ హైకోర్టుకు వేండు ఎక్కడికేండు హైకోర్టు పేండు హైకోర్టు ఏం చెప్పింది ప్రభుత్వ నిర్ణయం కరెక్టే అని చెప్పింది ఉద్యోగంలోకి వెళ్ళి తొలగించడం కరెక్టే అని చెప్పింది అదే మరే కేఆర్ఎంఓస్ ఒత్తిడి వల్ల ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం నా బోగస్ ములికి తోటి ఉద్యోగం సంపాదించు వాళ్ళందరినీ వెనక్కి పంపించాలని కేఆర్ఎంఓస్ ఒత్తిడితోటి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఏప్రిల్ ముప్పై తేదీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడికి పంపించాలని చెప్పారు వారి యొక్క ప్రాంతాలకు పంపించాలి తప్పుడు ముల్కి సర్టిఫికేట్స్ తోటి ఎవరైతే ఇక్కడ స్థానిక కూటాలో ఉద్యోగం సంపాదించడం అందరినీ ఏడికి పంపించాలని ప్రభుత్వం చెప్పింది ఆంధ్ర వాళ్ళ యొక్క ప్రాంతానికి పంపించాలని చెప్పింది మరి అప్పుడు వాళ్ళు కోర్టు కొత్త ఏం చెప్పింది వాళ్ళని ఇక్కడ ఉద్యోగాలకు వెళ్ళి తీసిస్తే తీసేస్తే వాళ్ళు ఏడికి వేయరు హైకోర్టుకు వేయరు హైకోర్టు కొత్త జస్టిస్ చిన్నప్పరెడ్డి బెంచ్ ఏం చెప్పింది లేదు లేదు అట్లా ఉపాధ్యాయులను తొలగించడం కరెక్ట్ కాదని చెప్పింది నల్గొండ ఉపాధ్యాయులను తొలగిస్తే మరి కేటీపీఎస్లో ఉన్నటువంటి ఉద్యోగులను తొలగిస్తే అల్లాడి కుప్పస్వామి బెంచ్ ఏం చెప్పింది జస్టిస్ అల్లాడి కుప్పస్వామి బెంచ్ లేదు కేటీపీఎస్ అనేది అటానమస్ బాడీ అక్కడ ముల్కీ రూల్స్ వర్తించమని చెప్పింది మరి అక్కడ వాళ్ళకు ఒక న్యాయం చెప్పినటువంటిది మరి ఇక్కడ జస్ట్ ఒక రక్తపాతం తప్పదని ఒక్క మాట అన్నందుకు ఉద్యోగం నుంచి తొలగించడం కరెక్టే అని చెప్పింది హైకోర్టు ఇక్కడ సరే కోర్టు తీర్పును మనం పట్టకూడదు జస్ట్ మనం విశ్లేషించుకోవాలి తప్ప కోర్టు తీర్పును ఎక్కడ కూడా మనం తప్పు పట్టకూడదు సో అదే విధంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రక్తపాతం తప్పదని అన్నటువంటి వ్యక్తి కేఆర్ అమోస్ గారు మరి సార్ ఏం చేప సార్ ఒక టైపిస్టు ఏంటి సార్ ఒక టైపిస్టు కానీ తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ అజిటేషన్ ప్రారంభం అవ్వడానికి ఒక టైపిస్ట్ ఒక చిన్న స్థాయి ఉద్యోగైన కానీ తన యొక్క ఏం చేసింది సార్ నైపుణ్యంతో ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తి కేఆర్ అమోస్ గారు కేఆర్ అమోస్ గారు అదేవిధంగా ఇలాంటి సందర్భంలోనే థర్టీ ఫస్ట్ మే రోజున థర్టీ ఫస్ట్ మే రోజున మరి తెలంగాణ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా అనేకమైన ప్రాంతాల్లో జరుగుతున్న సందర్భంలో ఇంకెక్కడ జరిగింది సార్ అంటే మరి ఈ యొక్క ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతమే దోసుకోవడమే కాకుండా ఘర్షణలకు పాల్పడమే కాకుండా జైలులో ఉన్నటువంటి తెలంగాణ ఖైదీల తెలంగాణ ప్రిజనర్స్ పైన కూడా ఎప్పుడు సార్ థర్టీ ఫస్ట్ మే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏ జైలు సార్ చెంచల్ కూడా జైల్లో ఉన్నటువంటి తెలంగాణ ఖైదీల పైన దాడి చేసిర్రు అంటే ఉద్యమం అనేది ప్రజల్లో నుంచి బయటి ప్రాంతాల నుంచి ఎక్కడికి విస్తరించింది జైల్లోకి విస్తరించింది చూడండి జైల్లో కూడా ఆంధ్ర మరి జైల్లో ఏ జైలు సార్ చాలా ఎగ్జామ్స్లో అడిగిండు చంచల్గూడా జైలు ఏ జైలు సార్ చంచల్గూడా జైలు మరి చంచల్గూడా జైల్లో చెంచల్గూడ జైల్లో ఏం చేశారు సార్ ఆంధ్ర ఖైదీలందరూ ఎవరిపైన దాడి చేసారు సార్ తెలంగాణ ప్రాంత ఖైదీలపైన దాడి చేసిర్రు ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది ఈ గల ఇన్సిడెంట్ అని ఏ ఈ ఈగల పెంట ఇన్సిడెంట్ మరి అక్కడ ఏం జరిగింది సార్ శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్నటువంటి తెలంగాణ కార్మికులు అధికారులపైన ఆంధ్ర హక్కుల పరిరక్షణ సమితి కార్యకర్తలు దాడి చేసిర్రు అంటే మనోళ్ళు పని చేసుకుందామని పనికి పోతే అక్కడ వీళ్ళపైన దాడి జరిగింది లాస్ట్కు జైల్లో కూడా తెలంగాణ ప్రాంత ఖైదీలకు ప్రిజినర్స్కు రక్షణ లేనటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంత ఖైదీలకు జైల్లో కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ యొక్క చెంచల్గూడ జైల్లో ఆంధ్ర ఖైదీలు దాడి చేయడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి యాభై మంది ఖైదీలు గాయాల పాలైనటువంటి పరిస్థితి ఇంజూర్ అయినటువంటి పరిస్థితి ఫిఫ్టీ ప్రిజనర్స్ ఫిఫ్టీ తెలంగాణ ప్రిజనర్స్ ఇంజర్డ్ ఇన్ చెంచల్గూడ ఇన్సిడెంట్ ఇట్ వాస్ హెల్డ్ ఇన్ థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ మే రోజున చెంచల్గూడ సంఘటనలో ఇరవై మంది తెలంగాణ ప్రాంత ఖైదీలు కూడా గాయపడ్డటువంటి పరిస్థితి ఇక్కడ చెంచలు కూడా అని చెప్తాను ఇంకోసారి ఈ యొక్క చెంచల్ కాదు సత్యాగ్రహం చేస్తూ జైల్లో ఉన్నటువంటి తెలంగాణ సత్యాగ్రహులపైన ముషీరాబాద్ జైల్లో కూడా దాడులు జరిగాయి చెప్పుకుంటాం ఆ యొక్క ఇన్సిడెంట్స్ కూడా అప్కమింగ్ క్లాస్లో క్లియర్గా చర్చించుకుంటాం సరే మరి యొక్క చెంచల్ కూడా జైల్లో తెలంగాణ పైన జరిగినటువంటి దాడులను వ్యతిరేకిస్తూ జూన్ రెండవ తేదీన మనం ప్రొటెస్ట్ డేగా మనం జరుపుకోవడం జరిగింది నిరసన దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది ఏదైతే చెంచలగూడ జైల్లో తెలంగాణ ఖైదీల పైన జరిగినటువంటి దాడిని వ్యతిరేకిస్తూ జూన్ టూ రోజున మే థర్టీ ఫస్ట్ రోజున ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగితే జూన్ టూ రోజున మనం నిరసన దినోత్సవం ప్రొటెస్ట్ డే నిరసన దినం నిరసన దినంగా మనం జరుపుకున్నటువంటి పరిస్థితి ఇట్లా అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనకు తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితి అంటిల్ దెన్ బాయ్ బాయ్ ప్లీజ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ